ఏందిరా పెద్ద ఆయన తమ్ముని బిడ్డ, వాళ్ళ నాయన చనిపోతే ఈయనే పెంచి చదివిస్తా ఉండడు. ఏమ్మా బాగుండవా? బాగున్నాను పెద్దనా. రేయ్ సామాన్ లోపల పెట్టించు, నువ్వు రారా. ఏందమ్మీ నేను సత్యదాంక రానంటివే, ఇప్పుడు ఎట్లా వచ్చినావు? నువ్వెందుకు చావావు కదా, దగ్గరుండి చంపిపోదావని వచ్చినా. ఈ ఎత్తుల మారుదంత కాదు కానీ, నీళ్ళేని బావిలో నిమ్మనంగా తోసిన తోసుద్ది ముండ. ఏం జరిగిందంటే? నాకంతా తెలుసు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నీ మామ అంతా చెప్పాడు. చూడురా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా. నీ చెల్లెల ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నీకు తోడుగా నేనుంటా. ఎంత ట్రై చేసినా కుయో కుయోని ఎంగేస్తూ ఉండే తప్ప రింగ్ సౌండ్ రావట్లేదు. వాడు నీకోసం ట్రై చేస్తానేమన్నా? వాడు నా కోసం ఎందుకు ట్రై చేస్తారా? మతి లేకుండా మాట్లాడతావు. నువ్వు వాడి కోసం ట్రై చేస్తున్నావు కదా. పుని ఒక పని చేద్దామా? ఏంటది? వాడికి మెసేజ్ కొట్టు. కరెక్ట్. అమ్మా, వీడు ఏదో పెద్ద జఫాగాళ్ళ ఉన్నాడు. నేను హవారి అనిస్తే వాడు నాకు హవారి అనిస్తున్నాడు. అమ్మా, వీడెవడో చాలా ప్లాండ్గా ఉన్నాడన్నా. వదలొద్దు, ఎలాగోలా పట్టి నువ్వు ఆ పనిలో ఉండు. ఏంటి వెళ్ళిపోతున్నావా? ఇప్పుడే వచ్చేస్తా. ఓకే. ఇవాళ కాంట్రాక్ట్ నాకే వచ్చి తీరాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ప్రెస్టేజ్ ఇష్యూ, అర్థమైందా? బావేది ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాడు. నువ్వు ఎదిరేళ్ళమ్మా, నువ్వు ఎదురొస్తే పని వద్దమ్మా. నీ మీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది. నా మాటని మా కదా, దా వెళ్ళు. ఏం చెప్తున్నాం కదా, వెళ్ళు వెళ్ళమ్మా. బయటికి వెళ్ళే ముందు దరిద్ర మొహం వేసుకుని ఎదురొస్తావే, పోదలికి. మామరా. రమ్మంటున్నానా? కాకపోతే పో. నువ్వు వస్తున్నా వస్తున్నా. త్వరగా. హలో, వచ్చేస్తున్నా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. రే త్వరగా పోనిరా. ఆ ఫైల్ ఇవ్వు. నా కొడుకులు ఎట్టా చచ్చిండ్రో, ఈ నాయల అట్లే చావాలా? చంపరా తమ్ముంటే చంపరా. ఏడ్రా ఏడి తగలబెట్టాలా కొడుకుని. రే మునిస్వామి, నోరు పోయిరా నీ అవ్వ. Hey!
కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ, కాంట్రాక్ట్ మీకే వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మొత్తానికి గట్టుడు వేరా, నువ్వు గనక అడ్డం పడకపోతే అందరం తెచ్చి ఉండేవాళ్ళం. నాదేముంది బాబాయ్, ఈరోజు బయలుదేరేటప్పుడు ఎవరెదురొచ్చారో అంతా వాళ్ళ ప్రభావం. బాగా చెప్పావు. ఈరోజు ఎవరు ఎదురొచ్చారు? ఇంకెవరు? మీ పిల్లలు సార్. ఈరోజు అది అయిపోయిందిరా. నువ్వు చెప్పేది కరెక్టే, అది ఎదురు రాబట్టే ఇలా జరిగింది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. ఏంటి? అవును సార్, ఏ భార్య తన భర్త చావును కోరుకోదు. ఆవిడ ఎదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. అర్థం కాదు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలమే. దిగు. దిగరా. నేనేం తప్పు చేశాను సార్? ఇక్కడ తన టాపిక్ ఎత్తడమే తప్పు. దిగరా. మంచి చెప్పడం కూడా తప్పు ఇక్కడ. సార్ 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 సార్, ఇక్కడ బస్సులు కూడా దొరకవు, 5 కిలోమీటర్లు నడవాలి. సార్ ఆనంద్ సార్, సార్ సార్ సార్, పాపం వాడు అన్యాయం అయిపోయాడే. తప్పు బాబు, వాడేదో వాగాడు, ఆ మాత్రానికి ఎత్తించాలనా? వాడు ఒక్కడే 5 కిలోమీటర్లు నడిచి రావాలా? వడ్ల పట్ల దొరికిచ్చాడు, దొరికిపోతుగా పుడకపోడు గాను. ఏం బాబాయ్, నిన్ను కూడానా? నీ సావాసం బాబు, నీ మీద ప్రేమ నా మీద చూపించాడు కదా, ఇంకెందుకు? ఆవిడెదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలమే. పరడి అమ్మ, నడిచి 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 కాళ్ళని పోయినాయి కదరా. అమ్మాయిని చూస్తుంటే అలసటంతా మర్చిపోయాం కదరా. ఈ ముక్కెలా ముత్తిందో చెప్పొచ్చు కదా. నాకు అత్తరే ఇస్తే కానీ నీకు నిద్ర పట్టదురా. అయ్యో అయ్యో అయ్యో, కొప్పులో పూలు, చేతికి రంగులు, ఏందబ్బా ఇది? ఒసే, ఈ పొద్దున చేతులు సచ్చినావే. సచ్చింది ముసలి నా చేతిలో. కొప్పలో ఏసాలు వేస్తుండవా? ఏసాలు? ఏంటి ముసలి, చేతిలో ఆ కూజా ఏంటి? బజార్ దానిలో ఆ ఎత్తుడేంటి? సెయ్యి సచ్చుబడిపోకుండా అప్పుడప్పుడు బరువులు ఎత్తమన్నాడు డాక్టరు. ఏందిరా ముసలిదని కూడా చూడవా, చంపేస్తావా? చూడు బాబాయ్, నా చెల్లెలు సేఫ్గా ఉన్నంత వరకే ఇక్కడ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు. తేడా వస్తే ముసలి ముతక, పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను. నరకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడూ మిగలడు. ఏమైందయ్యా? పడమడి గదిలో దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన వంగరం. ఏమైందిరా? ఏ నాయాల గారు తీసాడో ఎత్తకండి. ఇప్పుడు దాకా మన లోకిట్లో దొంగతనాలు జరగలా. ఇది ఖచ్చితంగా ఎవడో కొత్తోడి పని అయ్యి ఉంటది. ఏంటా వంకర చూపు, ఆడంగు చూసి మాట్లాడుతున్నా? ఆడెవడనుకున్నావురా? నాకు కుడిపోతాం తప్పుడు పనులు చేయడు. మీరు ఆగండి అయ్యా, నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి అయ్యా. ఏంట్రా అది? సీపెట్టు, సీపెట్టు. నా ప్రాణం పోయినా చూపించండి. చూపించరా, చూపించరా. ఏంట్రా ఏంట్రా ఏంటంటే? ఎంత మంది ఉన్నారు, ఎందుకురా? 10 సెట్లు కళ్ళు తాగి 20 కోళ్ళు నవిరాత్రులు మారేస్తారు, ఎందుకురా? చూడండి, చూడండిరా, వాళ్ళు బాబాది తల నాదిరా. దేవుడు నన్ను దేవుళ్ళ కొలుస్తున్నాడు. విశ్వాసం అంటే అదిరా, కుక్కల్లారా. ఎందుకు రాట బాధపడుతున్నా?
నేనేం ఫీల్ అవ్వట్లేదయ్యా, కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది. దొంగన్నందుక కాదయ్యా, నేను మాత్రమే దేవుడిగా కొల్చుకునే మిమ్మల్ని నడిబజార్లో నిలబెట్టారు అందుకు. అయ్యా అయ్యా, దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా. నానా, ఈరోజు నుంచి నేను దేవుణ్ణైతే నువ్వు పోసారివి, నీ మాట నా మాట, అందరూ ఎనండి. ఈ రోజు నుంచి ఆడి మాటే నా మాట, అర్థమైందా? రోజు రోజుకి మాన సంబంధాలు చెడిపోతున్నాయి. ముద్దుగా బాబాయ్ని పిలిచానే, ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు? ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్లో పెడతావా? ఏనాటి ప్లాన్ ఇది? ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు? బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటావని ఈ పని చేశాక. ఆ మాత్రం మంచిదని ఉంది కాబట్టే ఉంగరం తీసుకెళ్ళి పీట కింద పెట్టా, లేకపోతే నీ జోబులో పెట్టుండేవాడిని, అప్పుడు పడేది నీకు అసలే నత్తరు. అరే నాకు ఒక డౌట్, ఉంగరం బ్యాగులో నేనే పెట్టానని నీకు ఎట్ట తెలుసురా? మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉందిలే బాబాయ్. అరే నిన్ననే కదా ఈ అమ్మాయి వచ్చింది, అప్పుడే ఎట్ట బుట్టలో వేసావురా? అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది? బాగా పెంచినవే. చెప్పాల్సినా చిన్న కొడక, శత్రు చేసా నరికేసి నీ బాబు రుణం తీర్చుకున్నావురా? చెప్పాస్ చెప్పాస్. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి జనం దిష్టి తూ. ఈడాడు బాబాయ్. అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది. ఒక బకాసురుడు, ఒక కీచకుడు, ఒక బిన్ లాడెన్, వీళ్ళ ముగ్గురిని కలిపి గ్రైండర్లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు. తొందరపడ్డావు, తర్వాత బిందె నీద ఉద్ది. ఆ తిండి ఏంటి రసయ్య? అన్నమైనా పానమైనా ఆడదైనా నురువేయడమే నాకు ఇష్టం. నువ్వేంటి లేచావు, తిను. నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమ్మా. ఏంది సిగ్గా, బావనైతే మంచిగుండేదే, అన్ననైపోయినా. ఏంట్రా పిచ్చివాగుడు, తిను. ఏంద్ర రసమ్మా, ఎన్ని తినాలట ఊరి మీద పడి తిరుగుతావు బా? పెండ్లి కానీ చేసుకోవా? ఏంది అసలే, ఇస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నాకు ఇష్టమే. తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకునే ఎండి కంచమైనా సరే నాకు ఇట్టదే. నీకు మీ తాత బుద్ధులని తండిగా వచ్చిండాయే. అయితే ఎవడు రైడు? కొత్తగా పనిలో చేరాడు బాబు, నాయన కుడిచెయ్యి. అయితే నిమ్మలంగా నిలబడ్డావు ఇంద్ర, దన్నం పెట్టాలని తెలీదా? నమస్తే అన్న. ఏందిరా ఇది, నేనేమో ఈ స్కూల్లో టీచర్నా? ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాల దన్నం. ఏ సూతం ఏంది? పెట్టో పెట్టరా. పని ఏదో ఎట్టా ఉండాలి నేర్పిడికి? మేము పంచ విప్పి ఉచ్చబోస్తే దోశలు పట్టాలా, పొగరు చూపిస్తే తల తెగిపోతుంది. ఎందుకు నేను చెప్తాగా? నేను చెప్తా. నేను చెప్పలేదురా, ఇటు పెద్ద కరోడ గడమే కదా, దెబ్బ బాగా తగిలిందిరా. ఈ మ్యాటర్ మన ఇద్దరం తర్వాత డిస్కస్ చేద్దాం బాబాయ్, ముందు తెలియక తెలియకుండా మేనేజ్ చేయి సరేనా? ఓకే. హలో హలో. అరే స్వాతి కొంచెం ఇప్పుడు ఎంగేజ్ రోజు చూస్తుంటాను, తెగ నొక్కుతుంటావు, ఎవడురా యదవా? సార్ మన ఇంట్లోనే ఉన్నాడు సార్ శత్రువు, వాడి ఫోన్ నెంబర్ ఇది. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని ఎంగేజ్ వస్తుంది సార్. అరే నువ్వు సెల్ నెంబర్ నొక్కుతున్నావా లేకపోతే ఏదైనా పిన్ కోడ్ కొడుతున్నావా? ఏమండి మమ్మల్ని అంత అండర్ ఎస్టిమేట్ చేయద్దు, మేము మీలాగా హాఫ్ హాఫ్ చదువు చదువుకున్న వాళ్ళం కాదు, ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్డ్. ఎంత నెంబర్? ఎంత నెంబర్? 9202038263. అమ్మా కొడతానేటండి. యాదవా అది నీ నెంబరేరా? నా నెంబరా? ఎవడు దాన్ని నొక్కుంటూ ఏమైద్ది? అమ్మా ఇంత మోసమా, ఇవాళ వాడిని వేసేస్తాను. ఎవరిని? డొక్కమ్మగాడిని. ఎందుకు? ఎందుకంటారేంటండి, ఒకే నెంబర్ ఇద్దరికిస్తాడా? అంత విపి గళ్ళ కనబడుతున్నానా?
నానే జయకన్నా అంతా చూసేసాను. ఏంటి ఏ మ్యాటర్ని భలే మేనేజ్ చేస్తావన్నా? అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా. ఒక విషయం తెలుసా నీకు? ఇంట్లో వాళ్ళ వాయిస్ లని మిమిక్రీ చేసి చెప్తా. ఏది ఒక్కటి వదులు. ఆ ముచ్చం ఎలా మాట్లాడతాడంటే, నా మాట వినకపోతే మిట్ట ముజ్జానం మిడియాడు వేళ చచ్చిపోతారు, నాతో పెట్టుకుంటే అత్తరే చంపేశావన్నా. ఇంకోటి ఆ ముసలి దాన్ని చెప్పనా? ఆకు ఒక్క దంచలేని పతి ఎర్ర మీస మెలేసేవాడే, ఏ ఒక్కడు పంచాడు నా బట్ట. సోపరన్నా అన్నా, ఆ నర్సింగ్ని ఒక్కసారి ఇంటి చేస్తే నువ్వు గేట. ఆ నర్సింగ్ గారి పేరు ఎత్తద్దు, వాడు పెద్ద డఫా నా కొడుకు. వాడు నన్ను ఏమంటాడు తెలుసా? గబ్బున ఎలా అని పిలుస్తాడు. నాకు అక్కడే మండుద్ది, వాడు వాయిస్ మాత్రం అడగొద్దు. రే, ఏదైనా మేనేజ్ చేయగాని వాడి వాయిస్ మాత్రం ఇమిటేట్ చేయొద్దు. ఓకే రే గబ్బునాయలా, ఎన్నిసార్లు చెప్పాను రా, ఏదైనా ఇమిటేట్ చేయి వాడిని ఇమిటేట్ చేయొద్దని. రే గబ్బునాయలా. ఆడొచ్చినట్టు నీకు ముందే తెలుసా? నువ్వు వాడి మ్యాటర్ స్టార్ట్ చేయకముందే వచ్చాడు. మరి నాకు చెప్పలేదే. వాడు వస్తే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావునని. ఓహో, ఎలా మేనేజ్ చేస్తానో తెలుసుకుందామనే. నా బంగారు కొండే, నాకేం వినపట్టలేదు, నాకేం కనపట్టలేదు, ఎటు ఒకటి తీసుకెళ్ళి.